తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్రజల ఎలా అనిపిస్తుంది, ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది? మంచిగా ఉంది. ఇప్పుడు ఇట్లా సెంటర్లో కూడా బీజేపీకి రాహుల్ గాంధీ పోటీ పోతాడా, లేకుంటే మన బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్? ఇప్పుడు అది మనం ఎట్లా చెప్తాం, అంటే వాళ్ళు కూడా రావచ్చు. 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ పాలన అయితే చూస్తూ ఉన్నారు కదా, చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా, అదే కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకుంటున్నా? ఇప్పుడు మనం అది చెప్పనీకి రాదు, కానీ రేవంత్ రెడ్డి సార్ మంచిగా చేస్తున్నాడు. ఎట్లా అంటారు రాహుల్ గాంధీ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటారు? అది మనకు చెప్పనీకి రాదు, మనం ఇక్కడ చెప్పేది వన్ పర్తి మాది హీలాగన్పూర్ మేఘారెడ్డి అన్న. రైతుల పరిస్థితి ఎలా ఉంది మీకు? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వచ్చింది యావో వచ్చింది, కానీ వాన లేదు, మనకు అదేమీ ఇబ్బంది లేదు, కానీ మంచిగానే ఉంది. ఫ్రీ చేసి ఆటోలు అందరు మా ఊర్లో పిల్లలు ఆడుకో తింటుండారు, అది తప్పు. ఆటో మేము డ్రైవర్ హైదరాబాద్ లో చేస్తాం, కానీ ఆటో బస్ ఫ్రీ పెట్టినందుకు ఆటోలు ఒక్కటి నడుస్తలేవు. ఎఫెక్ట్ కూడా మారుతుంది కాంగ్రెస్ పార్టీకి. సార్ కూడా ఇస్తున్నాడు ఆటో వల్ల కూడా కాదన్నా లేదు, టైం రైతులు అందరు మంచిగానే ఉంటారు సార్. ఇవాళ సార్ 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 ఒకసారి ఉండండి సార్, ఇప్పుడు ఆయన చేసింది ఒక 8 రోజులు అవుతుంది ఆయన ఇళ్ళకి వచ్చి, ఒక నెల కూడా కాదు, అట్లా 100 రోజులు కూడా కాదు, దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు మనం కూడా కొత్తగా పెళ్లి చేసుకున్నాం, కొత్తగా చేయాలంటే సంవత్సరం ఒకటేసారి నిలబడతామా? దాని కూడా ఉంటుంది వ్యాపారం. మరి కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు అంటుండ్రు కదా, నేను రైతును రాజు చేసినాను, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆడుకుని తినే పరిస్థితి వచ్చింది అంటారు సార్. అంతే అంటారు, మస్తుగా అంటారు, కాదు అది కాంగ్రెస్ ఇప్పటి కూడా ఏం కాదు, నీళ్లు లేవు, నిప్పలు లేవు, తాడని కూడా మనుషులు లేవు అని చెప్పి. ఇప్పుడు ఉన్నా సార్ అది వర్షం లేని పయనించే అంత తెస్తా, నువ్వు తెస్తావా సార్? నువ్వు తెస్తావా? అంటే ఒకప్పుడు నేను 10 సంవత్సరాలు ఇలాంటి కరువు రాలే అని చెప్తా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడే వచ్చింది కదా సార్ వర్షం, ఆయన భోక ముందే పోయింది కదా సార్ వర్షం, ఆయన ఉన్నప్పుడే వర్షం బీక్కుందిగా, ఇప్పుడైతే ఏం పోలేగా. కరువు ప్రాంతం వచ్చింది, మనం ఎంత పెద్ద చెప్పు. దళిత బంధు బీసీ బంధు అని అవన్నీ ఇచ్చాడు, ఇప్పుడు చిన్న ఒక 10 మందికి ఇచ్చి 100 మంది నోట్ల మట్టి సరిపోతుంది, అందరికి ఇవ్వాలి. ఒక ఊర్లే ఉన్నప్పుడు ఒక అధికారి వాళ్ళకి ఇచ్చారు. బాగుపడరు కానీ మనమేం బాగుపడమా సార్? మీరు ఎక్కడ నుండి వచ్చారు? మాది ఇక్కడ సాగర్, ఇక్కడ నల్గొండ డిస్టిక్, అక్కడ మాది. ఇక్కడ ఏమైనా ఉపయోగం? డిస్టిక్ బాగా ఎండిపోతున్నాడు కదా పంటలు. లేదు సార్, అంటే అప్పుడున్నది అదే, ఇప్పుడు కూడా ఉన్నది అదే. ఆయన ఉన్నాం కూడా, ఆయన ఉన్నాం ఏమైనా వర్షాల పాటు, ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఏమైనా పోయింది, ఆగం పోయిందా? ఆయన ఉన్నాగానే పోయింది కదా సారు. చాలా మంది అంటారు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తా అని అన్నాడు. తెలియదు కాలకు రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింది, చేస్తా చిన్నగా కానీ గవర్నమెంట్ వచ్చి చేస్తారు. 100 రోజుల పాలన మల్లారెడ్డి కంప్లైంట్ తీసుకుండా రైతు బంధు మీద ఒక ఎకరం రేవంత్ రెడ్డి చేతులు ఆడారు, 10 రోజులు ఆడిన ఇంకా వచ్చి 4 నెలలు కాలే, ఇంకా మేము మా రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలు కాలే, చేసినాక వస్తాడు. టీఆర్ఎస్ అన్ని చేస్తే మనకి ఈ మీటింగ్ ఎందుకు ఉంటది, కాంగ్రెస్ మీటింగ్ ఎందుకు సార్? నిన్న బీటా పోయింది కవితా పోయింది లిక్క గీసిన పోయింది, నెక్స్ట్ పోయేది కేటీఆర్ పోతాడు, నెక్స్ట్ కేసీఆర్ కూడా పోతుంది, అందరు పోతారు. బీఆర్ఎస్ అనే ఫ్రెండ్ లేదు, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. అంత సంతోషమే. కేసీఆర్ మంచి చేసిండా, రేవంత్ రెడ్డి మంచి చేసిండా? రేవంత్ అన్న ఎంత రోజులు వచ్చి 6 నెలలు కూడా కాలేదు కదా, రేవంత్ అన్న వచ్చారు కాలే, వచ్చిన తర్వాత చేస్తాడేమో సంతోషంగా. మహిళలకి 2500 ఇస్తా అన్నాడు, ఇంక ఇస్తలేడు, ఇంకా చాలా చెప్తా. అదే ఉన్నాడు, ఇస్తలేడు, మరి ఎప్పుడు ఇస్తాడు, ఏం సంగతి? ఇంకా ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్? ఎట్లా ఉందమ్మా? 2000 సరిపోవు, 3000 అయితే సరిపోతాయి, 2000 ఏమిటికైతే చెప్పు, నువ్వే చెప్పు. దేనికి పించిన? పించిను. 4000 ఇస్తానే కదా. 4000 ఇస్తానేదా? కాదే, మేము నారాయణపేటకి వెళ్ళి వచ్చినాము, అంత దూరం కూడా వచ్చినాము, ఏమి ఇస్తాడేమో అడుగుదామని వచ్చినాము. అడిగి రమ్మరు కలిసి ఎవరన్నా? మందే ఉండరు జాతర లాగా, మందే ఉండరు, చెప్పురావు, సరిపోతలేవు పైసలు మాకు, 2000 అయితేలేవు, ఒక 3-4 వేలు అని ఏమను. ఇట్లా కేసీఆర్ మంచిగా ఉండేనా రేవంత్ రెడ్డి? పిరేమైంది, ఏం తినాలి బతకాలి పేదోళ్ళు?
నీయే చెప్పు బేదారి పీరేమైంది ఏం నిన్ను బతకాలి. బస్సు ఫ్రీ 500 సిలిండర్ ఇస్తున్నా చెప్తున్నా. 500కే ఇస్తుండే ఫస్ట్, వెనకసారి 1200 చేసేది. ఇప్పుడు కేసీఆర్ మంచిగున్నాడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగున్నాడా? ఏమో ఎవరు మంచిగా మంచిగా చూస్తే సార్, మాకేమి బీద వాళ్ళం, మేము చేసుకోలేదు, మొగ్గం లేలే తినాలి, మేము ఎట్లా బతకాలి నీవే చెప్పు. చెప్పు మరి రేవంత్ రెడ్డి సీఎం గారికి చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నావు? భారతదేశం గర్వించదగ్గ ప్రాంతం హైదరాబాద్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎన్ని సేవలు చేసిన విషయం ప్రతి పౌరునికి తెలుసు, ప్రతి ప్రజలకు తెలుసు. మళ్ళీ ఈ మోడీ ప్రభుత్వము అనేది ఆ వ్యతిరేకత మీద ఈ జనసంగ్రామం రావడం జరుగుతుంది. అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం, మోడీ ప్రభుత్వం దిగడం ఖాయం. చెప్తా ఉన్నారు కదా నరేంద్ర మోడీ గారు నాకు 400 పైన సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు, మరి దాన్ని ఏ విధంగా చూడవచ్చు? 400 సీట్లు వస్తాయని ఆయన భ్రమ. ఆయన గుజరాత్నే ఓడిపోతున్నాడు, గుజరాత్నే ఆయన డిపాజిట్ గల్లంత అయింది, ఇంకెక్కడ వస్తాయి ఆయన 400 సీట్లు? చెప్తా ఉన్నాడు కదా ఇప్పుడు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో, ఆర్థిక వ్యవస్థను కూడా మొత్తం ఆల్ కంట్రీస్లో ఇప్పుడు 4th పొజిషన్లో ఉంది, ఇంకా దీన్ని చూసి నాకు ఓట్లు వేస్తారని చెప్తా ఉన్నారు కదా. ఏం చేసిండు అభివృద్ధి? ఆర్థిక వ్యవస్థని 4 ర్యాంకులు పెట్టాడు కదా. 4 ర్యాంకులు పెట్టిండు ఆర్థిక వ్యవస్థను. ప్రైవేటీకరణ ఎంత, గవర్నమెంట్ సంస్థలు ప్రైవేటీకరణ ఎన్ని సంవత్సరాలు చేసిండు? ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రైవేటీకరణ చేసిండు అంటారు, చేయలేదు అంటారు? ప్రైవేటీకరణ చేసిండు కదా గవర్నమెంట్ సంస్థలని. ఇప్పుడు ఆదాని అంబానీ ఆస్తులు జాతీయం చేయమను, ఇంతమంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది కదా, ఆదాని అంబానీ ఆస్తులను అనే సంవత్సరం మొత్తం జాతీయం చేయమను. వాళ్ళకి ఫేవరబుల్గా నడుస్తూ ఉన్నాడు అంటారు? 100% ప్రపంచంలో ఉన్న వేరే దేశాలలో వీళ్ళ ఆస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? మన దేశ సంపాదన తీసుకొని మన బ్యాంకులలో మన పేదవాళ్ళ యొక్క బ్యాంకర్స్తో ఉన్న ఆస్తులు మొత్తం తీసుకొని ప్రపంచంలో పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు. అంటున్నారు రాహుల్ గాంధీ కూడా ఏమీ అవగాహన లేని మనిషి అని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆయన పిఎం అయితే ఇంకా ఇండియా పరిస్థితి ఘోరంగా ఉంటుందని చెప్తా ఉన్నారు కదా. ఎవరు చెప్పి అవగాహన లేదని? చాలామంది అని అంటూ ఉన్నారు ఇప్పుడు ఇంటర్నెట్లో కానీ, చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. అవగాహన లేనిదని చెప్పేసి ఎలా చెప్తారండి? ఆల్రెడీ ఆయన ఎంపీ కదా, అవగాహన లేదా ఎంపీ అయినా? అంటే పార్టీని మల్లికార్జున్ ఖర్గే గారికి అప్పగించడము చాలా విధాలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అనేది త్యాగం. సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చేది అది, ఆ ప్రభుత్వమే గాంధీ వాళ్ళ కుటుంబమే త్యాగంతో కూడుకున్న కుటుంబం. తెలంగాణలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తే ఏ విధంగా ఉండబోతా? 14 సీట్లు మాత్రం గ్యారంటీ తెలంగాణలో. దేశంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పరిస్థితి, పాపం వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలియట్లేదు. మనం ఏం చెప్తాం? వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలియట్లేదు, మనం ఎలా చెప్తాము? బీజేపీ 4 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నాయి.